చెప్పే ఈ ద్వాదశ రాశి ఫలితాలు వారి వారి గతుల మీద ఆధారపడి ఉంటాయి ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని కామన్గా తెలియచేస్తున్నాము ఒకవేళ మీకు ఇంకా సోదాహరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మీకు సంబంధించిన అన్ని వివరాలతో మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించగలని మనవి జూలై రెండు వేల పంతొమ్మిది నెలలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే మిథున రాశి వారికి ఈ నెలలో ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ధనానికి ఇబ్బంది ఉండదు అయితే అవకాశాలు చేజారిపోతాయి వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా అవసరం కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి సంప్రదింపులకు ఇది అనుకూలం మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి మొహమాటాలు పోవద్దు ప్రథమార్థం ఆశాజనకంగా ఉంటుంది కొన్ని ప్రయత్నాలు శ్రీకారం చుడతారు పనులు సానుకూలతను మరింత శ్రమించాలి పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది అయితే మిథున రాశి వారి దాంపత్య జీవితం కొంత అవగాహన లోపం ఉండవచ్చు సంతానానికి నిదానంగా ఉన్నత విద్యా అవకాశాలను కూడా లభిస్తుంది గృహ మార్పు అనివార్యం కావచ్చు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మిథున రాశి వారికి ప్రేమ ఫలాల విషయానికి వస్తే శుక్రుడు మంచి స్థితిలో ఉన్నందున మీ పార్ట్నర్తో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది రొమాన్స్ని చక్కగా ఆస్వాదిస్తారు అయితే కొంత శారీరక రుగ్మత మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు మీరు ఒంటరిగా ఉంటే నిశ్చితార్థం మరియు వివాహం చేసుకోవడానికి ముందు కొంత ఆలోచించండి వీలైతే దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను సంప్రదించండి వివాహిత జంటలకు ఈ జూలై మాసం అంతగా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు సంతానం గురించి ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయము కాదు మిథున రాశి వారు మంగళవారం దుర్గాదేవిని ప్రార్థించవచ్చు అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి మీకున్న గ్రహ బాధలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా చానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బిలై కాని మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీ డేలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లస్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ